సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మీరు ఏమైతారండి? చెల్లెలు చెల్లెలండి, సొంత చెల్లెలు, సొంతం చెల్లెలండి. ఎప్పుడు మాట్లాడారు? నేను లాస్ట్ నాతోటి లాస్ట్ మాట్లాడాడని 9:38 మార్నింగ్, 9:38 ఎక్కడికి వెళ్తున్నావు, ఇంటికి రా అని అంటే, లేదు నేను పవిత్ర చనిపోయింది కదా, తన ఇన్సూరెన్స్ కోసం నేను వెళ్తున్నాను, ఎవరు వద్దు నాతోటి, నేను ఒక్కడిని లక్కడి కబుల్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిండు. నేను మళ్ళీ తర్వాత కాల్ చేసిన, తర్వాత 10:00 కాల్ చేసిన, తిన్నావా అని కాల్ చేసిన, తర్వాత గంట కాల్ చేస్తూనే ఉన్నా, లిఫ్ట్ చేస్తాడు, ఏదో పనిలో ఉన్నాడు కదా అని అందరినీ పంపించిన, అందరి ఫ్రెండ్స్కి, ఇంటి అందరికీ కాల్ చేసినాం, ఎక్కడా లేడు అన్నాడు. డౌట్ వచ్చి మళ్ళీ అక్కడికి పంపించినాం. పంపిస్తే ఇద్దరు వెళ్ళిన పిల్లలు ఇద్దరు చెప్పినారు, విండోస్ నుంచి చూస్తే సూసైడ్ చేసుకున్నాడు, హ్యాంగ్ అవుట్ అయిపోయింది అని అన్నారు. విండోస్ డోర్స్ పగలగొట్టినారంట, డోర్స్ పగలగొట్టి చూసే వరకు హ్యాంగ్ అవుట్ అయిపోయినాడు. అప్పటికి బాడీ గట్టిగా అయిపోయిందంట. ఎంతసేపు అయిందో మనకు తెలియదు, కాల్ లిఫ్ట్ చేయలేదు. కింద వాచ్మెన్ కూడా కాల్ చేస్తూనే ఉన్నాడంట, వెంట వెంటనే కాల్ చేస్తూనే ఉన్నాడంట. ఏదైనా నాకు మా అన్న లేడు, ఇప్పుడు ఎవరిని తిట్టినా ఏమి లాభం లేదు, నాలుగు నేను పోస్ట్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేసి వస్తున్నా, లేదు నా అన్న బతికి ఉంటాడు, ఏదో హాస్పిటల్లో ఏదైనా అవుతుంది అని కన్ఫామ్గానే వెళ్ళా నేను హాస్పిటల్కి, బతుకుతాడని వెళ్ళిన, దానికోసమనే వెళ్ళిన, లేదా ఆడికి డెడ్ బాడీ వచ్చేసింది, డెడ్ బాడీ అప్పటికి టంగ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, మేము ఎవ్వరం గుర్తు రాలేదా, ఆమె చనిపోయిన వెంట పోతే ఏమొస్తుంది, ఇప్పుడు ఎంతమంది ఉన్నాం కదా ఒక్క ఆమె కోసం చనిపోతే ఇప్పుడు ఏమొచ్చింది, చిన్న పిల్లలు ఉన్నారు, ఇంతమంది ఉన్నాం కదా, ఆమె పోయింది పోయింది అయిపోయింది, ఆమె లైఫ్ అక్కడికే ఉందనుకుందాం, ఈయన కావాలని ఇంత చేసుకొని ఇప్పుడు ఇంతమంది కదా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎవరిని ఇంతవరకు ఒక మాట కూడా అన్నాడు, అంటే ఇప్పుడు ఈ షూటింగ్ లో వెళ్ళినప్పటి నుంచి ఆమె ఏవైతే త్రినేని సీరియల్ నుంచి పరిచయం అయిందో అప్పటి నుంచి స్టార్ట్, ఎవరితో మా అందరితో టచ్ లో ఉంటలేడు, సరిగ్గా టచ్ లో ఉంటలేడు, ఆమెతో ఆమెనే లోకం అనుకుంటా తిరిగిపోయినాడు మొత్తం. సరే అట్లానైనా సరే అన్నాం, అక్కడ ఉండు ఇక్కడ ఉండు అందరినీ చూసుకో అని అనే మేము అందరికి ఏమని కూడా ఏమనలేమైనా మేము సరే అని ఒప్పుకున్నాము, ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా చేసేసిండు.